రెండోదిగా మీరు మాట్లాడినటువంటి మాట ఆ రోజు చంద్రబాబు గారు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతున్నారు అని. ఈ రోజు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడిన పరిపాలన మీది అనటానికి అనేకమైన సాక్ష్యాధారాలు ఉన్నాయండి. ప్రత్యేక హోదా గురించి ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పని పాదయాత్ర టైంలో ఆయన మామూలుగా చెప్పలేదండి, పీక చించుకొని ఒక్కసారి ఆ యొక్క మీడియా సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూడమని మీకు మేము తెలియజేస్తున్నామండి. మనకి మనమే 25కి 25 ఎంపీలు సీట్లు తెచ్చుకున్నాక ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ముందు నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాతే మేము మద్దతు ఇస్తాం అన్నటువంటి మనిషి ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి సాహసించట్లేదంటే, మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ పరిపాలన చేస్తున్న వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారా? సమాధానం చెప్పాలని మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నానండి. రెండోదిగా అమరావతి విషయంలో పాదయాత్ర ఆయన చేస్తున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అమరావతిని మారుస్తాడు అనేటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పని మీ పేటి నాని గారు గాని రోజా గాని, మరి ఆ రోజు అమరావతికి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఈయన ముఖ్యమంత్రి అయితే అమరావతి ఇక్కడే ఉంటుందనేటువంటి మాటలు మాట్లాడిన మీ ఎమ్మెల్యేలు మీ మంత్రుల యొక్క మీడియా ఆధారాలన్నీ ఉన్నాయండి. ఈ రోజు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి పెట్టుకొని పరిపాలన చేస్తూ వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచనతో గత 1.5 ఇయర్ గా అమరావతి రైతులు రోడ్డు మీద తీసుకొచ్చి పరిపాలన చేస్తుంది ఎవరు అని ప్రశ్నిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా? మూడవదిగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు స్వయంగా అమ్మఒడి గురించి చెప్పినటువంటి మాట, చిన్నపిల్లల్ని బడికి పంపిస్తే ఒక పిల్లోడిని పంపిస్తే 15,000 ఇస్తాము, ఇద్దరిని పంపిస్తే 30,000 ఇస్తామని చెప్పని ప్రజలని అమాయకులని ఆశ చూపించి ఎర్రవేసి ఈ రోజు అమ్మఒడి పథకంలో మరి ఒక వ్యక్తికే ఒక మనిషికే పథకాలు అందిస్తూ మరి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి ప్రవర్తిస్తూ పరిపాలన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి మద్య నిషేధం గురించి ఎన్ని మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వస్తే కేవలం 5-స్టార్ హోటల్స్ తో తప్పించి మరి అసలు మద్యపాన నిషేధం చేసేస్తామని చెప్పని మీ యొక్క మాటలు మాట్లాడి ఒక్కసారి చూస్తే మీరు ఎటువంటి పరిపాలన అందిస్తున్నారో మీకే అర్థమవుతుందండి. ఎన్ని పేర్లు పెట్టారండి మద్యపాన నిషేధం అని చెప్పని, మద్యపానం లేకుండా చేస్తామని విచిత్రమైన పేర్లు, ఏపీ స్టార్ ఒకటంట, హైదరాబాద్ బ్లూ అంట, ఆ జెంటిల్మెన్ అంట, పవర్ స్టార్ అట, మరి గోల్డెన్ స్టైల్ అట, మరి జూము భూము ఇటువంటివన్నీ చెత్త లిక్కర్లు, వాటిని క్వాలిటీ లేని వాటిని తీసుకొచ్చి ఒక పక్కన జనాలని డబ్బంతా పిండుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మరి మీరు ఎలాంటి వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా మీరు లెక్క చేయకుండా చీపు లిక్కర్ పోస్టులు తీసుకొచ్చి మనసులో ఒకటి పెట్టుకొని ఆ రోజు చెప్పి ఈ రోజు ఇంకొక విధంగా మరి పరిపాలన చేస్తున్నది ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారా అని మేము ప్రశ్నిస్తున్నామండి. ఒకప్పుడు పెట్రోల్ డీజిల్ గురించి నిండు అసెంబ్లీలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ చేసుకుంటూ బాదురే బాదురు అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మరి ఆ రోజు చెప్పారు మన రాష్ట్రంలోని చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు మన రాష్ట్రంలోనే మరి డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీన్ని బయటికి రానియకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అని మాట్లాడినటువంటి మనిషి ఈ రోజు డీజిల్ ఒక పెరిగిపోయిన రేట్ల గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిపాలన మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని పరిపాలన చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు గారా అనేది మిమ్మల్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి. సన్నబియ్యం గురించి ఆయన చెప్పినటువంటి మాటలు, పాదయాత్రలో ఏం చెప్పారండి, పూర్తి క్వాలిటీ ఉన్న బియ్యాన్ని మేము అందిస్తాం, సన్న బియ్యం మేము అందిస్తామని చెప్పని ఆయన సీఎం అయిపోయిన తర్వాత నిండు అసెంబ్లీలో మేనిఫెస్టోని చూపిస్తూ ఎంతో అమాయకంగా మొహం పెట్టి అధ్యక్ష ఇది ఎక్కడా కూడాను మా మేనిఫెస్టో దీని గురించి పేరే లేదు అధ్యక్ష అని చెప్పని పరిపాలన చేస్తున్నది ఎవరు అని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొక పరిపాలన అందిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారా మీ జగన్మోహన్ రెడ్డి గారా? మీరే సమాధానం చెప్పాలని మేము ప్రశ్నిస్తున్నామండి. మరి మీరు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాము దాని గురించి మరి ఒక పక్కన పడేసేయండి నేనున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి మరలా ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాక
దీనికి వన్ మంత్ లో నేను మీకు క్లారిటీలో ఇస్తానని చెప్పని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ కూడా మోసం చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని పరిపాలన చేస్తున్నది మీ పరిపాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. 2015లో మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట రైతులకి, మరి వర్షాలు వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం తడిసిపోయింది, కనీసం రైతుకి ఒక ఎకరాకి 30,000 ఇవ్వాలని ప్రగద్భాలు పలికినటువంటి మనిషి ఈరోజు మీ పరిపాలనలో రైతులకి న్యాయం చేస్తారా? మొన్న జరిగినటువంటి ఆ యొక్క ఆ విపత్తులో రైతులకి మీరు ఎంత ఇచ్చారు? మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్తూ పరిపాలన చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారా నారా చంద్రబాబు నాయుడు గారా అనేది ఒక్కసారి మీరు ఆత్మ విమర్శం చేసుకొని మాట్లాడమని చెప్పని మీకు తెలియపరుస్తున్నాం అండి. మీరు ఎంత సమస్యను తలకిందులు చేసి మసిబుసి మారెడికాయ చేసి ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పని ప్రజలు మీరు భయభ్రాంతులకు గురి చేసిన ఒక టైం అనేది రాకపోతుంది. ప్రజలే మీ మీద వాళ్ళు ఒక దండయాత్ర చేస్తారు. ఆ రోజు మీరు మీ ముఖాన్ని ప్రజలకు చూపించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారనేది వాస్తవం. కాబట్టి ఒక వ్యక్తి మీద నింద వేసేటప్పుడు ఒక మంత్రి గారేమో పిర్రగిచ్చుతాడు, మీ యొక్క బూతుల మంత్రి గారు అదేలేండి, అందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు కదా బొచ్చులో నాని అంటే బాగోదని హెయిర్ లో నాని అని ఆయనకి పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నారులేండి. ఆ హెయిర్ లో నాని గారు ఏమో పిర్రగిచ్చుతారు, మీరేమో జోల పాడుతూ ఇలా అనొచ్చా అలా అనొచ్చనేది ఆ యొక్క విచిత్రమైనటువంటి హేయకరమైనటువంటి హావభావాలు మానేసి ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చి ఈరోజు మరి ఇటు అమరావతి రైతులకు కానీ ఇంకొక పక్కన మరి ఈరోజు విశాల విశాఖపట్నంలో ఉన్నటువంటి మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ ఉక్కుకు సంబంధించినటువంటి మరి రోడ్డు మీదకు వచ్చినటువంటి ప్రజలకు కూడాను మీరు ఆ యొక్క కార్మికులకు కూడాను మీరు న్యాయం చేయాలని మేము తెలుసుకుంటూ మనస్ఫూర్తిగా మీకు చేయాలని చెప్పని చెప్తున్నామండి. మొన్న మధ్య అసెంబ్లీలో మేము చూసినప్పుడు మరి మీ యొక్క ఒక మంత్రి గారు చెప్పినటువంటి మాట ఎంత కామెడీగా అనిపించిందంటే, ముఖ్యమంత్రి గారట ముస్లింస్ కి అల్లాలాగా ఉన్నాడట, గిరిజనుల వాళ్ళకి వాల్మీకి లాగా కనపడుతున్నారట, మరి ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ లాగా కనపడుతున్నారట, క్రిస్టియన్స్ కి జీసస్ అట, మరి ముస్లిం సహోదరులకి అల్లా అని చెప్పని మరి ఆయన గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు మీరు ఎంతవరకు నెరవేరుస్తున్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ వాల్మీకి గారు, అల్లా గారు, జీసస్ గారు ఇంకా చాలా చాలా మీరు గొప్పగా చెప్తున్నారే, ఈరోజు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి రాష్ట్రాన్ని మరి దగ్గర దగ్గర 1.5 లక్షల కోట్లకి అప్పులో పడేసినటువంటి మీరు దానికోసం పన్నుల ధరలను పెంచుకుంటూ ఆ భారం అంతా ప్రజల మీద మోపుతూ ప్రజల రక్తాన్ని పీల్చి పిండి చేస్తున్నారు అనేటువంటిది వాస్తవం కాదా అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నామండి. 20 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో 1 రూపాయి సంపాదన లేకుండా, 1 రూపాయి పెట్టుబడులు మీరు సృష్టించిన దాఖలాలే లేకుండా అప్పులు మాత్రం తలకు మించి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఒక్కొక్క కుటుంబం పైన సగటు ఒక వ్యక్తి కుటుంబం పైన మినిమం 1 లక్ష భారం పడేటువంటి చేసేటువంటి పరిపాలనని ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ లో కానీ ముందు రాకపోయేటువంటి మరి రేపు 10వ తారీఖున ఉన్నటువంటి ఈ యొక్క మరి జెడ్పీ టీసీ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పని మేము ప్రేమతో తెలియజేస్తున్నామండి. మరి ఈ అత్యధికంగా అప్పులు చేసినటువంటి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థానంలో ఉందో తెలుసా అండి? 3వ స్థానంలో ఉన్నది అనేటువంటిది నిజం. మరి పెట్రోల్ డీజిల్ పెంపు విషయంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు 2వ స్థాయిలో ఉన్నది అనేటువంటిది కూడా ఎంతో వాస్తవం. ఇవన్నిటిని కూడా అప్పులన్నిటి కూడా ప్రజల మీదటువంటి భారం వేసి దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయల వరకు పిండుకుంటూ మీరు ఒక్కొక్క కుటుంబం పైన సుమారు 35,000 రూపాయల భారాన్ని మీరు వేస్తూ నిత్యావసర ధరలన్నింటినీ కూడా పెంచేసేసి దానిపైన ఒక్కొక్క కుటుంబం మీద 1 లక్ష రూపాయలను భారం వేస్తూ మెరుగైన పాలన అందిస్తాము, అభివృద్ధి పథకంలో మేము ముందుకు పరుగులు పెడతామని ప్రగద్భాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మీరు వచ్చినాక ఇప్పటి వరకు ఒక్కొక్క కుటుంబం పైన మీరు వేసిన భారం ఎంతో తెలుసా అండి? 2,35,000 రూపాయల వరకు భారం మోపారు. మరి
ఇటువంటిది. దీనికి ప్రూఫ్ ఇది నిజమని చెప్పడానికి కూడాను మరి డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కూడా దీనిని వాస్తవం అనేది బయట పెట్టింది అనేది ప్రజలందరూ కూడా తెలుసుకుని వీళ్ళ వీళ్ళ బెదిరింపులకి వీళ్ళ యొక్క అరాచనక పాలనకి మీరు భయపడకుండా న్యాయమైన వ్యక్తిగా ఈరోజు చంద్రబాబు గారు చేస్తున్నటువంటి పరిపాలన, కుప్పంలో మీరు చేసినటువంటి అన్యాయం, దానిని మళ్ళా మీ మంత్రులు పెద్దిరెడ్డి గారు కానీ మరి మిగతా వాళ్ళందరూ కూడాను మసబూసి మారడికాయ చేసినటువంటి కవరింగ్ కూడా తెలుసండి. కాబట్టి మీరు చేసేటువంటి ఈ యొక్క ఎప్పుడు కూడా వీరుడు అనేవాడు ధైర్యంగా పోరాడతారు, ఎదురొచ్చి పోట్లాడతారు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు మరి ఎటువంటి ఉద్యమాన్ని చేశారో ప్రజలందరూ కూడా వెరుగున్నారు. కాబట్టి ఈరోజు మీరు ఒక మాట చంద్రబాబు గారిని మాట్లాడేటప్పుడు దయ ఉంచి మీరు అన్ని క్లారిటీ తీసుకొని మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మన దగ్గర మైకులు ఉన్నాయి కదా అని ఇష్టానికి మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరని కూడా మీరు తెలుసుకొని తక్షణమే ఈ పెట్రోల్ డీజిల్ పైన మరి మీరు పెంచినటువంటి పెన్ను ఆ యొక్క పన్నులతో ప్రజలు బాధపడుతున్నారనే వాస్తవాన్ని కూడా మీరు తెలుసుకోవాలని చెప్పని, వీటి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇక ముందు మాట్లాడేటప్పుడు మీ హెయిర్లో మంత్రులు కానీ ఆడ మగ అనే భేదం లేకుండా మాట్లాడేటువంటి మీ ఆడ రౌడీ ఎమ్మెల్యేలను కంట్రోల్ పెట్టుకొని మీరు మాట్లాడితే చంద్రబాబు గారు కూడా చాలా పద్ధతితో మాట్లాడతారని తెలుసుకోవాలని, మరి ముఖ్యంగా ముందు రానున్నటువంటి ఈ నాలుగో విడత పంచాయతీ ఎలక్షన్ లో కూడాను మరి తెలుగుదేశం పార్టీ అంటేనే అది ప్రజల కొరకు కార్యకర్తల యొక్క కృషితో నిలబడిన పార్టీ అనేది ప్రజలందరూ తెలుసుకొని ఉన్నారు. మీ అరాచకాలకు అక్రమాలకి స్వస్తి పలికే టైం తొందరలో వచ్చినది గుర్తు పెట్టుకోవాలని, మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకొని చేసే పరిపాలన మీదని తెలుసుకొని మీరు మాట్లాడాలని, అలానే రానున్న ఎలక్షన్స్ లో కూడా ప్రజలు ఇప్పుడు ఎంతో ధైర్యంగా ముందుకొచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా టీడీపీ పార్టీ నుంచి మా యొక్క ఎలా అంటే ఆ అభినందనలు అంటే చాలా తక్కువ అవుతుందమ్మా, చేసుకున్న మంచి నిర్ణయాన్ని బట్టి కూడాను మేము మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందున్న ఎలక్షన్స్ లో కూడా మీ న్యాయమైన తీర్పునిచ్చి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నమస్తే.